డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, పోలవరంపై చేతులెత్తేసిన జగన్ మా వల్ల కాదని వెనక్కి తిరిగిపోయిన మెగా ఇంజనీరింగ్. ప్రస్తుతం పోలవరం పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తేట తెల్లమైపోయింది. నిన్న అసెంబ్లీలో ఒక పెద్ద అబద్ధాల రామాయణం, దానికి ఇవ్వసం ఒక మ్యాప్, అన్నిటినీ డిస్ప్లే చేస్తా. పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే చాలాసేపు అసలు ఎందుకు చెప్తున్నాడా అని చెప్పి ఆలకిస్తే, చిట్ట చివరికి ఏంటంటే తాము పోలవరం కట్టలేకపోవడానికి చంద్రబాబే కారణం అని చెప్పి ఒక బ్లేమ్ గేమ్ ఎప్పుడైతే 19 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడుతున్నదే ఇప్పుడు కూడా ఆడి పరోక్షంగా పోలవరం నేను కట్టలేనిక అని చెప్పినట్టే చెప్పేశాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్తున్న సమయానికే రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి జేపీ వెంచర్స్ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళని ఇసుక డబ్బులు కట్టి తీసుకెళ్ళమని ఒక కొత్తగా వాళ్ళని ఆపేశారు. దాంతో మెగా ఇంజనీరింగ్ మా వల్ల కాదు, మాకు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టమంటే ఇక మేము చేయం ఈ పని అని చెప్పని వాళ్ళ టెప్పర్లు మొత్తం అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మరి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ముందు పోలవరం నేను ఎందుకు కట్టలేకపోయాను అని చెప్పుకున్న దానిలో భాగమా, లేకపోతే ఇక పోలవరం ఆయనకి అసలు కట్టే ఉద్దేశం మొదటి నుంచి లేదు, రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బులు ఆదా చేస్తున్నానని ఉన్న కాంట్రాక్టర్ని మార్చాడు, కేంద్రం ఎంత మొత్తుకున్నా వినలేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్కి మరి సరైన వ్యక్తులు ఎవరు హాజరు కాలేదు, వీటితో పాటుగా 73% వర్క్స్ పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టులో ఒక్క ఇటుక కూడా వేయలేదు, ఒక బొచ్చ కంకర కూడా వేయలేదని చెప్పి కాకిగోల చేసి మరి 73% వరకు పూర్తయిందని చెప్తున్నాయి మొత్తం అబద్ధాలని, మరి ప్రజలందరినీ బస్సులేసి తీసుకెళ్లి పిక్నిక్లు చేశారని నోటికి వచ్చినట్టు మాట్లాడి అధికారంలోకి వచ్చాక 2019 నుంచి మాటికి ఒకసారి ఒక సంవత్సరంలో పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం ఖరీఫ్ సీజన్కి అని 19లోనేమో 20 చెప్పారు, 20లోనేమో 21 చెప్పారు, 21లోనేమో 22 చెప్పి ఇప్పుడు సేమ్ అదే పాట మళ్ళీ 22లో 23 ఖరీఫ్ సీజన్ కల్లా మళ్ళీ నీళ్ళు ఇస్తామని చెప్తూ మొత్తానికి అసలు ఈ పోలవరం ప్రాజెక్టుని గందరగోళపరిచి మరి దాదాపుగా ఈ ఉన్న 3 ఏళ్లలో కూడా మరి కేంద్రంతో దాని గురించి ఎప్పుడూ సంప్రదించకుండా గత ప్రభుత్వం టెక్నికల్ కమిటీ దగ్గర అప్రూవ్ చేయించిన 55,000 కోట్ల పెంచిన అంచనాల గురించి అసలు పట్టించుకోకుండా కేంద్రం ఆర్ఆర్ ప్యాకేజీతో మాకు సంబంధం లేదని చెప్తుంటే నోరు మూసుకొని కూర్చొని ఢిల్లీ పోయినప్పుడల్లా కేసుల గురించి అడుక్కొని మరి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో మరి పోలవరం ఎత్తు తగ్గిస్తానని కేసీఆర్తో రహస్య ఒప్పందం చేసుకుని ఎన్నికల సాయం పొంది ఇప్పుడు ఎత్తు తగ్గిస్తాము ఎత్తిపోతలకు వెళ్తామని చెప్పి మధ్యలో కొత్త ప్రతిపాదన తెచ్చి ఒక బహుళ అర్థ సాధక ప్రాజెక్ట్ అంటే సాగునీరు తాగునీరు విద్యుత్తు అన్నిటినీ ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ని కేవలం ఒక ఎత్తిపోతల పథకంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఎత్తు తగ్గిస్తామని చెప్పి గొడవ చేస్తామంటే ఒక పక్కన ఎత్తు ఎవరు తగ్గిస్తామన్నారు, నీళ్లు నిల్వ తక్కువ పెడతామన్నాం అన్నారు. మరి నీళ్లు నిల్వ తక్కువ పెట్టే కాడికి ఎత్తు ఇంకా ఎత్తు ఎందుకు కట్టడం, కట్టరు కదా. మరి దాంతో మరి విద్యుత్ ప్రాజెక్టు పై చేతులు ఎత్తేసారు. మొత్తంగా చేరి ఇప్పుడు మాట్లాడుతున్న అబద్ధాలు చూస్తే ఇక ఏం లేదు, మామూలుగా నా పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అన్నట్టుగా మరి ఆయన అన్ని బొక్కలు బొర్రెలు నెర్రెలతో కట్టి వెళ్ళిపోయాడు, అవన్నీ పూడిసేటప్పటికే మాకు ఇప్పుడు అయింది అని చెప్పంటే ఇక అంతా నెర్రెలు బొక్కలు బొర్రెలతో కడితే పోలవరం ప్రాజెక్టు కేంద్రం కళ్ళు మూసుకుందా, డబ్బులు ఇస్తున్న కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గుడ్డిగా అప్రూవల్ చేసిందా, మరి ఆ బొక్కలు బొర్రెలతో కట్టిన దానికే మరి కేంద్రం డబ్బులు ఇచ్చిందా, మీ హయాంలో మీరు అసలు ఏం కట్టలేకపోగా ఏదో చిన్న చితక పనులు చేసిన దానికి 1100 కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకునేటప్పటికే మీరు చచ్చేసాడేంది. మరి ఇప్పుడు మరి ఇంత రామాయణం అసెంబ్లీలో అది కూడా తెలుగుదేశం శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసి బయటికి నెట్టి ఇక అబద్ధాల రామాయణం మొదలుపెట్టాడు ఆయన. అసలు మొట్టమొదటి 55,000 కోట్లకు పెంచిన అంచనాలు ఉన్న ప్రాజెక్ట్నే పీటర్ కమిటీ అని ఒక కమిటీ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బంధువుని 60,000 కోట్లు తినేశారని చెప్పి ఒక ప్రకటన,
అమరావతిని చంపేశారు, పోలవరంని చంపేశారని అందరికీ తెలిసినా ఆయన నోటి నుంచి ఇక మా మేము కట్టడం లేదన్న విధంగా ఒక రకంగా చుట్టుదిప్పి పరోక్షంగా చెప్పిన పరిస్థితి అయింది. మరి కాంట్రాక్ట్ సంస్థను తీసుకొచ్చారు, రివర్స్ టెండరింగ్లో ఒకటే సంస్థ వచ్చింది, ఇది రివర్స్ టెండరింగ్ కాదు. మరి దాంతో ఆదా చేశామని ప్రగల్భాలు పలికారు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడారు. 70 సోమవారాలు సోమవారం పోలవారం అని చెప్పి చంద్రబాబు హయాంలో పెట్టుకొని 70 సోమవారాలు దాని గురించి రోజు రివ్యూలు చేసి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా నిత్యం అసలు వేరే పని లేకుండా అదే పనిగా పెట్టుకుని ఎంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేద్దామన్నటువంటి ఒక తపనతో చేస్తే దానిపైన గందరగోళం గొడవలు చేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అబద్ధాల ప్రచారం చేసి ప్రాజెక్టు నడవనీయకుండా కంప్లైంట్లు అన్నీ గొడవలుగా అసలు అప్పుడున్న నవయుగ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కానీ అప్పుడు ఇరిగేషన్ శాఖకు కానీ కేంద్రం ప్రోత్సాహంగా ఇచ్చే అవార్డులో చాలా అవార్డులు వచ్చినాయి పోలవరం ప్రాజెక్టుకి. మరి కాంక్రీట్ వర్క్స్లో ప్రపంచంలోని గిన్నీస్ బుక్ రికార్డు 24 గంటల్లో చాలా ఎక్కువ కాంక్రీట్ వర్క్ చేసినటువంటి ఒక వర్క్ గిన్నీస్ రికార్డు కూడా ఎక్కింది. మరి ఇటువంటి ప్రాజెక్టుని కట్టలేకపోగా చేతులు ఎత్తేసే దానికి ఇన్ని అబద్ధాలు చెప్పుకొని చేతులు ఎత్తేయడం అంటే మరి ఇప్పుడు ఈ అబద్ధాలన్నీ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు అమరావతి చంపేసి పోలవరాన్ని చంపేసి ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు వెనక్కిపోయేటట్టు ఆల్రెడీ 10-11,000 కోట్ల పన్నులు కడుతున్న అమర రాజా లాంటి కంపెనీలని మూసేయించి కాలుష్యం పేరుతో మొత్తంగా రాష్ట్రాన్ని శవాల దెబ్బ కింద మార్చే ప్రయత్నం జరిగింది. మరి వాళ్ళ మంత్రులు తెలిసి అన్నారో తెలియకన్నారో యాదృచ్ఛికంగా దేవుడు అనిపించాడో తెలియదు కానీ బొత్స సత్యనారాయణ కానీ తమ్మినేని సీతారాం కానీ అందరూ కూడా అమరావతిని ఎడారన్నట్టు అమరావతి కాదు ఎడారి, ఆంధ్రప్రదేశ్ని ఎడారని చేశారు, ఆంధ్రప్రదేశ్ని అడవిని చేశారు. దీనికి అసెంబ్లీలో గంటల తరబడి అబద్ధాల రామాయణాన్ని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉండగానే అక్కడ జేపీ వెంచర్స్ వాళ్ళు ఇసుక ఇవ్వమని చెప్పి దాంతో మెగా ఇంజనీరింగ్ కూడా మేము వెళ్ళిపోతున్నామని చెప్పి ఎంత పెద్ద డ్రామా పోలవరానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఆడిందో అది తలుచుకుంటేనే పరమ దుర్మార్గంగా ఉంది. అసలు ఒక 151 సీట్లతో గెలిపించిన ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్టు గురించి ఇన్ని దుర్మార్గాలు చేసిన తర్వాత ప్రభుత్వం ఇది ఎవరో తప్పులు చేసినందువల్ల మేము కట్టలేకపోయాం అనేది పరోక్షంగా ఒక రామాయణం అల్లుకొని వచ్చేస్తే ఇది ఏమనాలి? ఇప్పుడు ఇది ఏమన్నా మానసిక రోగమా? లేకపోతే ఇంత అబద్ధము ఇంత దుర్మార్గమైనటువంటి స్టోరీలు మరి ఎలా అల్లుతారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ప్రభుత్వం మారితేనే ఇక పోలవరం ఒక్కడుగైనా ముందుకు పడేది. ఇదే ఈరోజు కొండబద్దలు.